వెల్కమ్ బ్యాక్ టు ఫణి రాజలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు మన పాఠ్యాంశము వ్యక్తిత్వ వికాసం. మనిషి వ్యక్తిత్వమే అతడి చిరునామా అవుతుంది. వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క స్వభావం. శిశువు పుట్టిన దగ్గర నుంచి తన ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి, పరిసరాల్లో ఉన్నటువంటి తన స్నేహితుల నుంచి తనకు సంక్రమించిన లక్షణాలను తన ప్రయత్నం ద్వారా, మరికొన్ని విశిష్ట లక్షణాలను సంపాదించుకొని వాటిని సమన్వయం చేసుకున్న మూర్తిమత్వమే వ్యక్తిత్వం అంటారు. వ్యక్తిత్వం అంటే వ్యక్తి సమూహం పట్ల ప్రతిస్పందించే తీరునే వ్యక్తిత్వం అంటున్నాం. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఏర్పరచుకునే ఆరోగ్యకరమైన సంబంధమే మన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం నిరంతరం వికాసం పొందాలి. మనిషి ఎదిగే కొద్దీ అతడిలో ఉన్నటువంటి చెడ్డ గుణాల శాతం తగ్గిపోయి అతడు మంచి గుణాల రాశిగా నిలబడాలి. ఇదే వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వానికి కులం అనేది, మతం అనేది, ధనాలకు సంబంధం ఏమీ కూడాను ఉండదు. వ్యక్తిత్వ వికాసానికి కొన్ని సోపానాలు ఉన్నాయి. అందులో మొదటిది సమాజంలో బ్రతకడం. వ్యక్తి సమాజంలో బ్రతకడం ఎలా అన్నది వ్యక్తిత్వ వికాసంలో మొదటి అంశం. సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి తను జీవించినట్లయితే వ్యక్తి వ్యక్తిత్వ వికాసంలో మొదటి మట్టుకు చేరుకున్నట్లే. స్నేహంతో, ఇతరుల మనస్తత్వాలతో సర్దుకుపోతూ సామరస్యంగా బతకడం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అవుతుంది. జీవితం అంటేనే సవాళ్లమయం. సవాళ్ళను ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం గొప్ప వ్యక్తిత్వం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను చేయలేనని ఎప్పుడు కూడాను భయపడి పారిపోకూడదు. చెట్టాపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవాలో ఎన్నదే అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం గొప్ప వ్యక్తిత్వం అవుతుంది. జీవితంలో ప్రతి వ్యక్తికి కష్టాలు, నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ వాటి పరిష్కార మార్గాలను చూసుకోవడం గొప్ప వ్యక్తిత్వం అవుతుంది. ఆశావాదం, అనుకూల ఆలోచనలు అనేవి గొప్ప వ్యక్తిత్వానికి మంచి సంకేతాలు అవుతాయి. నిరాశ, వ్యతిరేక ఆలోచనలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి. మన లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఛేదించుకొని ముందుకు నడవాలి. నిరాశకు గురై ప్రయత్నాలను విరమించుకోకూడదు. ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే తక్కువ వచ్చాయని బాధపడుతూ కూర్చోకూడదు. లవ్ ఫెయిల్యూర్ అయితే చనిపోవడము, ఇంట్లో అమ్మానాన్నలు తిట్టారని చనిపోవడము, ఇలా ఆశావాదం లేకుండా ఎప్పుడూ కూడాను జీవించకూడదు. ఆశావాదము, అనుకూల ఆలోచనలు అనేవి ప్రతి వ్యక్తిలోనూ కలిగి ఉన్నప్పుడే అతను గొప్ప వ్యక్తిత్వానికి దారితీస్తాడు. ఆత్మవిమర్శ. ఎవరిదైనా తప్పున్నప్పుడు మనం వేలెత్తి వాళ్ళని చూపించే అలవాటు అందరికీ ఉంటుంది. అలా ఒకరి వైపుకి మనం వేలు చూపించి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు కూడాను మన వైపే తిరిగి ఉంటాయి. దాన్నే మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరనింద కన్నా కూడాను ఆత్మవిమర్శ మన వ్యక్తిత్వ వికాసానికి బాగా దోహదం చేస్తుంది. మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఆత్మవిమర్శ సహాయపడుతుంది. శ్రమతత్వం. శ్రమతత్వం మన వ్యక్తిత్వానికి పదును పెడుతుంది. సోమరితనం వ్యక్తిత్వానికి హాని కలుగు చేస్తుంది. మనిషి బ్రతికినన్నాళ్ళు శ్రమించడం వ్యక్తిత్వ వికాసానికి రాజమార్గం వంటిది. సోమరితనం వ్యక్తిత్వ వికాసానికి భద్రశత్రువు అవుతుంది. కనుక సోమరితనం వదిలి శ్రమతత్వం అలవర్చుకోవాలి. పశ్చాత్తాపం. ప్రతి వ్యక్తి తప్పు చేస్తూనే ఉంటాడు జీవితంలో ఎప్పుడో ఒకసారి. ఆ తప్పుని తెలుసుకోవాలి, ఆ తప్పును ఒప్పుకోవాలి, ఆ తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, తప్పుని సరిదిద్దుకోవాలి, ఇంకెప్పుడు కూడా ఆ తప్పు చేయకుండా సరిచేసుకోవాలి. తప్పు చేసినందుకు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి అన్నవి వ్యక్తిత్వ వికాసానికి మెరుగులుదిద్దుతూ ఉంటాయి. మర్యాదకర భాష. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటూ ఉంటారు. మర్యాదకర భాషలో సామరస్యంగా మాట్లాడి ఏ పనినైనా కానీ సాధించుకోవచ్చు. సంస్కారాల హద్దులు దాటరాదు ఎప్పుడు కూడా. వ్యసనాలకు దూరంగా ఉండడం. మనిషి తనకు తెలియని దానికోసం అన్వేషించాలి. జీవితంపై అర్థవంతమైన ఆశ కలిగి ఉండాలి. ఇతరుల నుంచి మనం ఆశించేదాన్ని మనం ఇతరులకు ఇవ్వగలగాలి. వ్యక్తి తనను తాను అదుపులో ఉంచుకోవాలి. వ్యసనాలకు ఎప్పుడూ కూడా బానిస కారాదు. పరస్పర సహకారం. మానవ జీవితం మనుషుల మధ్య పరస్పర సహకారంతో నడుస్తుంది. సహకారం, కృతజ్ఞత అనేవి జీవితానికి రెండు కళ్ళ వంటివి. ఈ రెండు కళ్ళను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వహించిన వాడిదే గొప్ప వ్యక్తిత్వం. గొప్ప వ్యక్తులకు గొప్ప సామాజిక స్వప్నం అనేది ఉండాలి. గొప్ప వ్యక్తులు అలాంటి సమాజ నిర్మాణంలో పాలు పంచుకోవాలి. ఎందరో త్యాగధనులు స్వతంత్రం కోసం, మూఢాచారాల నిర్మూలన కోసం తమ జీవితాలను త్యాగం చేసి చరిత్రలకెక్కారు. వారి మహోన్నత వ్యక్తిత్వ బాటలో నడిస్తే మనం కూడా గొప్ప వ్యక్తులం కాగలం. గురజాడ బోధనల్ని ఆచరించినట్లయితే మన వ్యక్తిత్వాలు వికసిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.